ఎస్సీ వర్గీకరణ తీర్పు నిరసిస్తూ ఈ నెల 11వ తేదీన ఉదయం 9 గంటలకు తిరుపతి జిల్లా కోటపట్టణం వేలాది మంది దళితులతో జరగనున్న ప్రతిఘటన నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు పిలుపునిచ్చారు. కోటపట్టణంలోని సిద్ధార్థ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా నిరసన ర్యాలీకి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ కమిటీ సభ్యులు దాసరి సుధందరం, పండ్రంగం వసంత్ కుమార్ మాట్లాడారు. రాజకీయ పార్టీల ప్రేరణతో భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చు అనే సుప్రీంకోర్టు తీర్పు నిరసిస్తూ కోట, వాకాడు, చిట్టమూరు, చెల్లకూరు మండలాలు కేంద్రంగా ఆవిర్భవించిన వర్గీకరణ వ్యతిరేక పోరాటాల సమితి ఆధ్వర్యంలో ఈ నిరసనకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. కోట క్రాస్ రోడ్డు వద్ద నుంచి మొదలుకానున్న ఈ ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు సాగుతుందని చెప్పారు. రాజ్యాంగ వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును సమీక్షించి రద్దు చేయాలనేదే లక్ష్యంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకిస్తున్న బీఎస్పీ అధినేత బేహెన్జీ మాయావతి, లోక్ జనశక్తి అధినేత చిరాగ్ పాస్వాన్, బీఎంఆర్పీ అధినేత చంద్రశేఖర్ రాజాతో పాటు పలు ఎస్సీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లుగా తెలిపారు. కావున అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామిక వాదులు వర్గీకరణ వ్యతిరేక నిరసన ర్యాలీలో పాలు పంచుకోవాల్సిన ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్ కాంబ్లే, మీజూర్ మాధవ్, పరభాక హేమంత్, రంగనాథ్, కేశవ, కృష్ణయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ రిజర్వేషన్స్ ని వర్గీకరణ అక్రమంగా జరిగినటువంటి సందర్భంగా మరి కోటలో ఎస్సీ రిజర్వేషన్స్ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కోట క్రాస్ రోడ్డు నుండి కోట పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా ఒక నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తెలియజేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, ఈ కోట, వాకాడు, చిట్టమూరు, ఓజిలి, నాయుడుపేట, గూడూరు, చెల్లకూరు మండలాల నుంచి విరివిగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కదలి వచ్చి 11వ తారీఖున చేపట్టినటువంటి ర్యాలీ కార్యక్రమంలో వారి యొక్క మద్దతును తెలియజేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నిరసనగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పుని నిరసిస్తూ రేపు 11వ తేదీ దేశవ్యాప్తంగా 11 జాతీయ, రాష్ట్ర, వివిధ సంఘాల మద్దతుతో, పార్టీల మద్దతుతో రేపు 11వ తేదీ తలపెట్టిన ప్రతిఘటన పేరుతో తలపెట్టిన భారీ నిరసన కార్యక్రమానికి సంబంధించి ఈరోజు కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 10 రోజులుగా మేము గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ గ్రామ గ్రామాలను తిరుగుతూ భావసారూప్యం కలిగిన పార్టీలను కానీ సంఘాలను కానీ వ్యక్తులను కానీ కలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. కాబట్టి రేపు 11వ తేదీ తలపెట్టిన ఈ భారీ నిరసన కార్యక్రమానికి చుట్టుపక్కల నుంచి వేలాదిగా తరలివచ్చి ప్రజలు మాకు సంఘీభావం తెలిపి ఈ అశాస్త్రీయంగా, అన్యాయంగా జరిగిన ఈ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మరి ఇక్కడి నుంచే నాంది పలుకుతూ దేశవ్యాప్తంగా చర్చకి దారితీసే విధంగా ఇక్కడ కోటలో ఈ భారీ నిరసన కార్యక్రమానికి భారీగా తరలివచ్చి అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. జై భీమ్.